విజయనగరంలో మరి నా స్నేహితురాలైన డిప్యూటీ సీఎం శ్రీవాణి గారికి మహాలక్ష్మి ఆడపిల్ల పుట్టింది. సో ఆవిడ్ని చూడడానికి రావటం, అలాగే ఈ ప్రాంతంలో ఫేమస్ అయిన పైడి తల్లిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదంతో మళ్ళీ రాష్ట్ర ప్రజలకి అండగా ఉంటూ జగనన్న అడుగులో అడుగు వేస్తూ నా మీద నమ్మకం పెట్టుకున్న నా నగరి ప్రజలకి న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నాను. ఈరోజు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనకున్న ప్రతిపక్షం అలాంటిది, వాళ్ళు ఏదైనా చేయగలరు మంచి పనులు తప్ప. సో ఈరోజు మీరు చూశారు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రధానమంత్రికి లేఖ రాశారు. అలాగే కార్మిక సంఘాల జేఏసీతో మాట్లాడి వారు కోరిన వాటికన్నిటికీ కూడా సుముఖంగా విశాఖ ఉక్కును కాపాడటం కోసం ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ప్రైవేటీకరణ వద్దు అని చెబుతామని చెప్పి ఈరోజు జేఏసీ వాళ్ళకి ఒక భరోసాని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం మనం చూసాం. అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీలు మాత్రమే అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఈ విశాఖ ఉక్కుని కాపాడాలి, దీన్ని ప్రైవేటీకరించకూడదని తమ గొంతెత్తి మిథున్ గారు అలాగే విజయసాయిరెడ్డి గారు వాయిస్ ఇచ్చింది కూడా మనం కళ్ళారా చూసాం. ఈరోజు ప్రత్యక్షంగా కార్మికులు చేస్తున్న పోరాటాల్లో కూడా వైఎస్ఆర్సీపీ మద్దతిస్తుంది. అంతేకాకుండా ఈరోజు విశాఖ నడిబొడ్డు నుంచి ఈ విశాఖ సెంటిమెంటు కేంద్రంకి తెలిసే విధంగా మరి విజయసాయిరెడ్డి గారు ఈరోజు చేపట్టిన పాదయాత్రలో అశేషంగా జనవాహం మనం ప్రవాహం చూస్తున్నాం. మేము కూడా ఈరోజు రాయలసీమలో పుట్టిన చిత్తూరు డిస్టిక్లో ఎమ్మెల్యే అయినా కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక సెంటిమెంటు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజుల్లో 32 మంది ప్రాణత్యాగం చేసి దీన్ని సాధించుకున్నారు. దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టే మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు సిగ్గు లేకుండా మొన్నొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎవరికో అమ్మేస్తున్నట్టు అని మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరు కూడా చంద్రబాబు నాటలు నమ్మరు. ఎందుకంటే అది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఇక్కడ ప్రజలు ఆమోదించరు, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోదించమని చెప్పి క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా దిగజారుడు రాజకీయాలు చేయటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. ఈయనే ఒక ఎత్తు అయితే ఈయన కొడుకు పప్పు ఒక కామెడీ పీస్ లాగా మొన్నొచ్చి వీళ్ళు పార్టీ పెట్టిందే 1982లో అయితే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూసింది మేమే అంటూ మరి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే అసలు రాజకీయ అవగాహన లేదు, అసలు జనరల్ నాలెడ్జ్ లేదు, ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో మరి లోకేష్ ఉండటం చాలా బాధాకరం. ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మేమే అక్కడ మేమే అని చెప్పుకుంటూ గత 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. గత 5 సంవత్సరాలలో ఈ ప్రాంతానికి చెందిన అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం అడుగులు వేశారన్నది నిజం కాదని నేను అడుగుతున్నాను. ఏదైతే ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ అప్పుల పాలు కావడానికి కారణం దానికి మరి గనులు లేకపోవడమే, దాన్ని అలర్ట్ చేసే విధంగా ఇక్కడ అక్కడ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు మీరు ప్రయత్నించలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మీరు ఎందుకు ప్రధాని గారికి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ లెటర్ రాయలేదని నేను అడుగుతున్నాను. మీరు ఏమీ చేయరు. ఈరోజు బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఎండగా గొడుగన్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి దుమ్మెత్తిపోయాలని చూస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో అందరికీ సెంటిమెంట్ అయిన ఈ విశాఖ ఉక్కును కాపాడటం కోసం ఒక్క తాటిపైకి ఎందుకు రావట్లేదు. ఈరోజు మాకెందుకు సంఘీభావం తెలియజేయకుండా
ఈ యొక్క సమస్యని మీరు డైవర్ట్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను ఎందుకంటే గంటగారేమో రాజీనామా చేయాలంటారు మీతా వాళ్ళేమో రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటారు అంటే వీళ్ళకి ఒక క్లారిటీ లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏదైనా కూడా రాజకీయం చేసి ఎవడో ఒక నెత్తిన చెత్తేయాలనుకుంటున్నారు చివరికి వాళ్ళ నెత్తినే చెత్తేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అన్కో చేసి అబద్ధాలు వాళ్ళ పచ్చచారులు చేసేటి ప్రజలు నమ్మలేదనేది 2019 లో మనం చూసాం మొన్న ఆయన అడిగాడు ఇక్కడికి వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారు ఏం పీకారు అని కుప్పంలో మీరు చూసారుగా మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ లో మరి చంద్రబాబు నాయుడు కుప్ప నుంచి పీకి పడేశాడు అంటే కేవలం ఓటు రాజకీయం చేసుకుంటూ 7 సార్లు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని వాళ్ళు గుర్తించారు కాబట్టి కుప్పం ప్రజలు కూడా తరిమి కొట్టారన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అంతే గాని కేంద్ర ప్రభుత్వ సంస్థకి మాకు ముడిపెట్టి మీ మెడలు వంచుతాం మీ మెడలు వంచుతాం అని చెప్పి లోకేష్ మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోం ఎందుకంటే మంగళగిరిలో నీకు మెడలు వంచారు కుప్పంలో నిన్న మీ నాన్నకి మెడలు వంచారు ఇంకా ఎక్కువ చేస్తే ఈ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో మిమ్మల్ని వంకబెట్టి సమాధి కూడా చేస్తారని కూడా తెలియజేసుకుంటున్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీఐఐసి ల్యాండ్స్ అలాట్ చేసి వేస్ట్ గా పెట్టింది ఎక్కడా కూడా లేదు రూల్స్ కి అనుగుణంగా ఎవరైతే ముందుకు వెళ్తారో వాటికి మాత్రమే మా యొక్క సపోర్ట్ ఉంటుంది గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ చేసిన గోల్మాల్లో చాలా వరకు భూముల్ని మళ్ళీ కూడా తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది అలా జరిగినప్పుడు ఏదో వాళ్ళు మేము అన్యాయం చేసినట్టు మీ మీద వాళ్ళ మీద రాక్షసత్వం చేస్తున్నట్టు ఇదే మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో భూములు బాగున్నాయి అలాగే పరిశ్రమలు రావడానికి అనువైన వాతావరణం ఉంది సో చాలా మంది కోవిడ్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ కి రావడానికి చాలా సుముఖంగా ఉన్నారు కాబట్టి ఎవరైనా రూల్స్ కి విరుద్ధంగా ల్యాండ్స్ తీసుకొని ఖాళీగా పెడితే మాత్రం వాటిని సహించేది లేదు ఖచ్చితంగా వాళ్ళకి టైం ఇస్తాం ఆ టైం లో కూడా వాళ్ళు స్టార్ట్ చేసి మరి ప్రొడక్షన్ స్టార్ట్ చేయకపోతే ఆ ల్యాండ్స్ అయితే మేము స్వాధీనం చేసుకొని అవసరమైన కంపెనీలకి కేటాయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఇప్పుడు మనం వైజాగ్ ని రాజధానిగా అనౌన్స్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న ల్యాండ్స్ ని కొంచెం స్టాప్ చేయడం జరిగింది ఎందుకంటే రాజధాని తర్వాత ల్యాండ్స్ పెరిగిన తర్వాత ఇంకా కూడా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తారు సరే మొగనా